హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. క్యాప్కట్లో కొత్త అప్డేట్ వచ్చిందండి, 12.0. చాలా బాగుంది. అందులో క్లోన్ వచ్చింది. మన మామూలుగా మీరు అందరూ చేసుకున్న ఏ లింక్లో అయినా కూడా అప్డేట్ అయిపోయింది, అప్డేట్ పెట్టేశాను. ఒకవేళ మీ పాతది పని చేయకపోతే దాన్ని డిలీట్ చేసేసి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ వాడుతున్నాను, దాంట్లోనే వీడియో చేసి చూపిస్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఆ రోజు నిన్ను పెళ్లిలో చూసినప్పుడే నేను నీకు పడిపోయా. చూసారు కదా డెమో. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా క్రియేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే, ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ వన్ బై వన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకున్న టర్బో విపిఎన్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే విపిఎన్ ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది ప్రాపర్గా పనిచేయకపోతే ఇది టర్బో విపిఎన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను టర్బో విపిఎన్ ఓపెన్ చేసి కింద క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను, కనెక్ట్ అయింది. నాకు యాడ్ ప్లే అవుతుంది, నాకు దీంతో పని లేదు కాబట్టి మినిమైజ్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్లో విపిఎన్ కనెక్ట్ అయిపోయి ఉంది. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇక్కడ ఉన్న వీడియోస్లోకి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకుని హెచ్డీ పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఓకే, చాలామంది అడుగుతున్నారు కదా హెచ్డీ ఎందుకు రావట్లేదని. మీ ఫోన్ సపోర్ట్ చేయాలండి హెచ్డీకి. నార్మల్గా అయితే రాదు, హెచ్డీ అంటే ప్రాసెసర్ మంచిదై ఉంటేనే వస్తుంది. ఓకే, ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఫస్ట్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్లో ఫోటోలు పెడదాం. ప్లస్ టాప్లో ఉన్న ఫొటోసు, పైన ఆల్బమ్స్. మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. మీ ఫొటోస్ని ఇలా టిక్ చేసుకోండి. కొన్ని ఫొటోస్ని టిక్ చేసుకొని హెచ్డీ పైన క్లిక్ చేసి యాడ్ చేశాను. కొన్ని ఫొటోస్ని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా మిడిల్లోకి పెడుతున్నాను. ఇలా మీ ఫొటోస్ కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు నేను చేస్తున్నట్టు చేసేయండి. రైట్, అయిపోయినాయి. తర్వాత ప్రతి ఫోటో సైజు 1 సెకండ్ పెట్టాలి. ఫస్ట్కి వచ్చి ఫోటోని టచ్ చేసి ఫోటో చివరి నొక్కి పట్టి 1 సెకండ్ డ్రాగ్ చేయండి. టైమర్ ఫోటో మీదే చూపిస్తుంది. 1 సెకండ్ చాలు. సారీ, 1 సెకండ్. ఓకే, రైట్, సెకండ్ ఫోటో అండ్ 1 సెకండ్. మళ్ళీ ఇంకొక ఫోటో, ఇది కూడా 1 సెకండ్ పెడుతున్నాను. ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం ఇలా 1 సెకండ్కి డ్రాగ్ చేయండి. చివర మనకి టైమర్ చూపిస్తుంది కదా, నీ లాస్ట్ ఫోటోని ఇక ఎంత ఉంటే అంత పెట్టేస్తాను. ఓకే, లాస్ట్ ఫోటోని 1.4 సెకండ్స్ పెడుతున్నాను. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఫోటో పైన టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ప్రో అని వచ్చాయి కదా, మీకు ప్రో అని వస్తాయండి. ఈ క్యాప్కట్ లేటెస్ట్ కదా, దీన్ని చేసుకుంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోని సంవత్సరం తర్వాత చూస్తున్నా కూడా, సంవత్సరం కాదు 5 సంవత్సరాల తర్వాత చూస్తున్నా, క్యాప్కట్ పైన క్లిక్ చేస్తే లేటెస్టే వస్తుంది డౌన్లోడ్కి. ఎందుకంటే నేను అలా పెట్టాను, అప్డేట్ వచ్చిన ప్రతిసారి అక్కడ నేను అప్డేట్ చేస్తే అందరికీ మారిపోతుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు పాతది ఎక్స్పైర్ అయిపోతే కొత్తది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఈ నీ కాల్ మెటీరియల్తో కల్పించాను. మీకు ఈ ప్రో అని ఎలా వస్తుంది అంటే, మీకు ప్రో కావాలనుకుంటే ఖచ్చితంగా క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. మీరు క్యాప్కట్లో లాగిన్ ఆప్షన్లోకి వెళ్తే గూగుల్, టిక్టాక్, ఈమెయిల్ అని రకరకాలు అడుగుతుంది. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర జీమెయిల్ ఎంటర్ చేసి జీమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్ పెట్టుకుంటే అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు కూడా గూగుల్తో లాగిన్ అవ్వద్దు, ఎందుకంటే ఇండియాలో లేదు క్యాప్కట్, వేరే కంట్రీలో ఉంది కాబట్టి. సో సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ మనకి పాపింగ్ అని ఉందా, ఇది సెలెక్ట్ చేసుకున్నా. పైన టైం లైన్ చెప్పాను, పాపింగ్ పైన టైం. ఇది ఖచ్చితంగా ఈ ప్రొసీజర్స్ కావాలనుకుంటే మీరు లాగిన్ అవ్వాలి. ఓకే, అన్నిటికీ పాపింగ్ క్యాండీ అని పెట్టేశాను, అయిపోయింది. రైట్ మార్క్. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీకు నచ్చిన క్వాలిటీలోకి ఎక్స్పోర్ట్ అవటం స్టార్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత టర్బో విపిఎన్ డిస్కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఎక్స్పోర్ట్ అయిపోయింది అండ్ టర్బో విపిఎన్ ఓపెన్ చేశాను. యాడ్ స్కిప్ చేస్తాను, యాడ్ని స్కిప్ చేశాను. ఇన్ టూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది, క్లోజ్ చేశాను, నాకు దాంతో పని లేదు. గ్యాలరీ ఓపెన్ చేశాను. ఇప్పుడు కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.